ఇలాంటి విశ్వం ఉందంటే ఎవరూ నమ్మరు. అసలు యాంటీ మ్యాటర్ విశ్వం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మన విశ్వం, అందులో ఉండే మ్యాటర్ గురించి తెలుసుకోవాలి. సో వీడియో ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. మ్యాటర్ అంటే పదార్థం. పదార్థంలో ఏముంటాయి? ఆటమ్స్ అంటే అణువులు. వీటిల్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. వీటితోనే గ్రహాలు, స్టార్స్, గ్యాలక్సీస్ తయారయ్యి ఉంటాయి. చివరికి మీరు, నేను కూడా. అయితే స్విట్జర్లాండ్ లో కనిపెట్టిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఆటంలో ఉన్న ప్రతి కణానికి ఒక యాంటీ కణం ఉంటుంది. అంటే యాంటీ పార్టికల్ అనుకోవచ్చు. దీన్నే సిపిటి సిమెట్రీ అంటారు. అందులో సి అంటే కాంజుగేషన్ ఆఫ్ చార్జెస్, అంటే ఆటంలో ఉన్న ప్రతి కణానికి రివర్స్ లో ఉండే ఇంకో కణం ఉంటుంది. దీనికి ఆపోజిట్ చార్జ్ ఉంటుంది. అంటే న్యూట్రాన్స్ కి యాంటీ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ కి యాంటీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కి యాంటీ ప్రోటాన్స్ లాంటివి రివర్స్ గా ఉంటాయి. ఇక సిపిటిలో పి అంటే సిమెట్రీ ఆఫ్ స్పేస్, అంటే 3D స్పేస్ లో ఉన్న ప్రతి దిక్కుకి రివర్స్ గా పనిచేసే ఇంకో దిక్కు ఉంటుంది. ఇక టి అంటే ముందుకు సాగే సమయానికి రివర్స్ లో ఉండే వెనక్కి వెళ్లే సమయం అని అర్థం. ప్రస్తుత విశ్వంలో చూసుకుంటే ఇలా రివర్స్ లో ఉండే కణాలు కానీ సమయం కానీ ఎక్కడా కనపడదు. చివరికి బ్లాక్ హోల్లో పడిపోయినా సమయం ఆగిపోతుంది కానీ రివర్స్ అవ్వదు. అయితే అలా రివర్స్ లో ఉండే కణాల్ని యాంటీ మ్యాటర్ అంటారు. బట్ సిపిటి సిమెట్రీ ఇప్పుడు లేకపోయినా, అంటే వెనక్కి వెళ్లే సమయం లేకపోతే మ్యాటర్ కి ఈక్వల్ క్వాంటిటీస్ లో యాంటీ మ్యాటర్ ఇప్పుడు లేకపోయినా, ఒక స్టేజ్ లో మాత్రం ఉంది. అదే విశ్వం పుట్టిన సమయంలో. బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి నానో సెకండ్స్ లో మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ ఈక్వల్ గా పుట్టింది. ఇంకొంచెం టైం తర్వాత ప్రతి బిలియన్ మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ పార్టికల్స్ కి ఒక మ్యాటర్ పార్టికల్ ఎక్కువ ఉంది. ప్రస్తుతం ఉన్న విశ్వంలో ఎక్కడా కూడా నేచురల్ గా దొరికిన యాంటీ మ్యాటర్ ని గుర్తించలేదు. సో బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఉన్న సిమెట్రీ ఇప్పుడు ఏమైంది? ఆ టైంలో పుట్టిన యాంటీ మ్యాటర్ అంతా అసలు ఎక్కడికి వెళ్లిపోయిందో ఇప్పటికి కూడా సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. ఇక్కడే ఒక ట్విస్ట్. మామూలు పార్టికల్ ఒక యాంటీ పార్టికల్ ని గుద్దినప్పుడు భారీ పేలుడు జరిగి రెండు నాశనమైపోతాయి. ఈ ప్రాసెస్ లో అపారమైన శక్తిని వదిలిన పార్టికల్స్ సడన్ గా మాయమైపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సైంటిస్టులు ఒక కంక్లూజన్ కి వచ్చారు. బిగ్ బ్యాంగ్ జరిగిన కొంత సమయం తర్వాత యాంటీ మ్యాటర్ కంటే మ్యాటర్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 kgల మ్యాటర్ ఉంటే 1 kg యాంటీ మ్యాటర్ ఉంది అనుకుందాం. ఈ కేజీ యాంటీ మ్యాటర్ అండ్ 2 kgల్లో 1 kg మ్యాటర్ కలుపుకొని నాశనమైపోయాయి. సో మిగిలిన కేజీ మ్యాటర్ మిగిలిపోయింది. సో సేమ్ టైప్ లో తక్కువగా ఉన్న యాంటీ మ్యాటర్ అంతా నాశనమైపోయి ఎక్కువగా ఉన్న మ్యాటర్ మిగిలిపోయింది. విశ్వంలో ఇప్పుడు మనం చూసే పదార్థమంతా అప్పుడు మిగిలిపోయిన మ్యాటరే. అయితే ఈ థియరీలో అనేక మ్యాథమెటికల్ తప్పులు ఉన్నాయి. సో నేను ఇంకో ఎక్స్ప్లెనేషన్ కోసం వెతకాల్సి వచ్చింది. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ థిరియాటికల్ ఫిజిక్స్ లో పనిచేసే నీల్ టురోక్ మరియు అతని టీం ఒక ఇంట్రెస్టింగ్ థియరీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఒకవైపు ఇప్పుడు మనం ఉంటున్న విశ్వం పుట్టింది, దానికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే అవతలి వైపు ఇంకో విశ్వం పుట్టింది. దీన్నే యాంటీ యూనివర్స్ అన్నారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన విశ్వం మొత్తం మ్యాటర్ తో ఉంటే ఈ విశ్వంలో మొత్తం యాంటీ మ్యాటరే ఉంటుంది. ఇంకా క్రేజీగా యాంటీ మ్యాటర్ విశ్వంలో సమయం రివర్స్ లో రన్ అవుతుంది, అంటే భవిష్యత్తు నుండి గతానికి వెళ్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. యాంటీ మ్యాటర్ విశ్వంలో మీ యాంటీ మ్యాటర్ కాపీ కింద నుండి పైన కూర్చొని రివర్స్ లో తిరిగున్న కంప్యూటర్ మీద పనిచేస్తున్నాడేమో. ఆ విశ్వంలో కూడా ఫ్యాంటమ్ తెలుగు ఛానల్ కి యాంటీగా ఉండే యాంటీ ఫ్యాంటమ్ తెలుగు ఛానల్ ఉండొచ్చు. అయితే ఆ వీడియో ఎండింగ్ ఎలా ఉంటుందో ఆ విశ్వంలో ఉండే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీడియో రివర్స్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. నాకు తెలుసు మీకు చాలానే డౌట్స్ వచ్చుంటాయి. ఈ డౌట్స్ లో మెయిన్ వి అసలు యాంటీ మ్యాటర్ తో తయారైన విశ్వంలో లైఫ్ ఎలా ఉంటుంది అని. యాంటీ మ్యాటర్ విశ్వాన్ని మనం కాంటాక్ట్ చేయగలమా? అలాంటి తేడా విశ్వంలో మనం ఎంటర్ అవ్వగలమా? 1932లోనే యాంటీ మ్యాటర్ కణాల్ని ఒక ల్యాబ్ లో తయారు చేసి ఈ ప్రశ్నలకి సమాధానం వెతకాలి అనుకున్నారు. ఆ సమయంలోనే శక్తివంతమైన కాస్మిక్ కిరణాల్లో మొదటి పాజిట్రాన్స్ అంటే యాంటీ ఎలక్ట్రాన్స్ ని గుర్తించారు. మామూలు సూర్యుళ్ల నుండి లేకపోతే శక్తివంతమైన సూపర్ నోవా పేలుళ్ల నుండి పుట్టే హై ఎనర్జీ గామా అండ్ ఎక్స్రే కణాల్ని కాస్మిక్ రేస్ అంటారు. 1955లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ సైంటిస్టులు యాంటీ ప్రోటాన్స్ ని కనిపెట్టారు. అయితే తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల జస్ట్ యాంటీ పార్టికల్సే కాదు, ఏకంగా యాంటీ హీలియం, యాంటీ హైడ్రోజన్ లాంటి యాంటీ ఆటమ్స్ ని కనిపెట్టారు. అయితే స్టార్టింగ్ లో వాటిని స్టడీ చేయడం చాలా కష్టమైంది. హైడ్రోజన్ ని గుద్దిన యాంటీ ఆటమ్స్ జస్ట్ 172 మిల్లీ సెకండ్స్ లోనే నాశనమైపోయాయి. అయితే యాంటీ మ్యాటర్ ని ఎక్కువసేపు స్టోర్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాప్స్ ని వాడారు. ఈ మెకానిజం ని వాడ్రుపోల్ లాఫ్ట్ కాన్ఫిగరేషన్ అంటారు.
దీంతో పార్టికల్స్ మరియు యాంటీపార్టికల్స్ కలవకుండా కాసేపు ఆపచ్చు. 2011లో యాంటీహైడ్రోజన్ దాదాపు 1000 సెకండ్స్ వరకు నాశనమైపోకుండా ఉన్నాయి. ఇక 2014లో అయితే స్టడీ పర్పస్ కోసం 80 యాంటీహైడ్రోజన్ కణాల్ని తయారు చేశారు. ఇప్పటి వరకు యాంటీ ఆటమ్స్ తయారైన చోటే కాసేపు స్టోర్ చేసి రీసెర్చ్ చేసేవారు. నెక్స్ట్ స్టేజ్ లో యాంటీ ఆటమ్స్ పుట్టిన చోటు నుండి కొన్ని 100 మీటర్ల దూరానికి తీసుకుని వెళ్లి పరిశోధించే సెటప్ తయారు చేయాలని చూస్తున్నారు. ఇదంతా బానే ఉంది, బట్ యాంటీ మ్యాటర్ విశ్వంలోకి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుందో మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. యాంటీ మ్యాటర్ విశ్వంలో అడుగు పెట్టిన వెంటనే ఇన్స్టెంట్ గా పేలిపోతారు, ఎందుకంటే మన బాడీ అంతా మామూలు మ్యాటర్ తో తయారయ్యి ఉంటుంది కాబట్టి. పేలిపోవడమే కాదు, యాంటీ మ్యాటర్ విశ్వంలోని మిర్రర్ ఎర్త్ మీదున్న జీవం మొత్తాన్ని అంతం చేస్తాం. ఈ పేలుడులో ఎంత శక్తి విడుదలవుతుందో కూడా సైంటిస్టులు లెక్కలు వేశారు. ఇక్కడ 1 గ్రామ్ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ కాంటాక్ట్ లోకి వస్తే 21.5 కిలోటన్నుల శక్తి విడుదలవుతుంది. హిరోషిమా మీద వేసిన లిటిల్ బాయ్ బాంబు శక్తి 15 కిలోటన్నుల శక్తి విడుదల చేసింది. సో ఇక 75 కేజీల మనిషి యాంటీ మ్యాటర్ విశ్వంలో ఎంత శక్తితో పేల్తాడో మీ ఊహలకే వదిలేస్తున్నా. అయితే ఇలాంటి చిన్న చిన్న పేలుళ్లు మన బాడీలో జరుగుతున్నాయి, బట్ అవి మనల్ని నాశనం చేసేంత ఎఫెక్టివ్ గా ఉండవు. ఆహారం, గాలితో పాటు ప్రతి గంట పొటాషియం 40 అనే కెమికల్ మన బాడీలో ఉండే మాలిక్యూల్స్ తో కెమికల్ రియాక్షన్ జరుపుతుంది. ఇదొక రేడియో యాక్టివ్ ఐసోటోప్, అంటే న్యూక్లియర్ బాంబుల్లో వాడే యురేనియం అంత డేంజరస్. అయితే రేడియో యాక్టివ్ కెమికల్ అంటే సైలెంట్ గా ఉండదు, అది డికే అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే కణాల రూపంలో శక్తిని విడుదల చేస్తూ స్టెబిలిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. సో డికే అవుతూ పాజిట్రాన్స్ మరియు యాంటీ ఎలక్ట్రాన్స్ ని విడుదల చేస్తుంది. సో ఇవన్నీ కలిపి గంటకు 180 అంటే రోజుకి 4000 యాంటీ పార్టికల్స్ వరకు మన బాడీ విడుదల చేస్తుంది. మన బాడీ మొత్తం మామూలు పదార్థమే కదా, సో ఈ యాంటీ పార్టికల్స్ ని మామూలు పదార్థం నాశనం చేసి గామా రేడియేషన్ గా మారుస్తుంది. ఇది చాలా తక్కువే, బట్ యాంటీ మ్యాటర్ విశ్వంలోకి వెళ్లి మీరు పేలిపోయిన తర్వాత మిగిలేది ఈ కొంచెం యాంటీ మ్యాటరే. అయితే లక్కీగా యాంటీ మ్యాటర్ విశ్వానికి వెళ్లి కొంచెం యాంటీ మ్యాటర్ తీసుకుని మన ప్రపంచానికి వస్తే మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైపోతారు. 2006లో నాసా వేసిన ఎస్టిమేషన్స్ ప్రకారం 1 మిల్లీగ్రామ్ ఆఫ్ పాజిట్రాన్స్ కాస్ట్ $25 మిలియన్ వరకు ఉంటుంది. 1999లో 1 గ్రామ్ యాంటీ హైడ్రోజన్ కాస్ట్ వచ్చేసరికి అక్షరాల $62.5 ట్రిలియన్ పలికింది. సరే, యాంటీ మ్యాటర్ విశ్వానికి వెళ్లి మ్యాటర్ ని తెచ్చే సంగతి దేవుడెరుగు, బట్ అక్కడ సమయం ఎలా రన్ అవుతుంది? యాంటీ యూనివర్స్ బిగ్ బ్యాంగ్ కంటే ముందు పుట్టింది, అంటే 13.8 బిలియన్ సంవత్సరాల కంటే ముందు. ఒకవేళ యాంటీ మ్యాటర్ విశ్వంలోకి సేఫ్ గా ఎంటర్ అయ్యే మార్గాన్ని కనిపెట్టినా ఆ విశ్వం బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఉంది కాబట్టి సమయంలో వెనక్కి వెళ్లిపోతారు. థిరియాటికల్ గా మన విశ్వంలో టైం ట్రావెల్ సాధ్యపడుతుంది. అయితే మన పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీ మ్యాటర్ విశ్వంలో ఉన్న సమయం వెనక్కి వెళ్తుంది, మన సమయం ముందుకు వెళ్తుంది. కానీ యాంటీ మ్యాటర్ విశ్వంలో ఉన్న జీవులకి వాళ్ళ విశ్వం యొక్క సమయం వెనక్కి వెళ్తున్నట్టు అనిపించదు, ఎందుకంటే వాళ్ళు ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు మన విశ్వానికి వస్తే ఇక్కడ సమయం వెనక్కి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎవరు యాంటీ మ్యాటర్ విశ్వానికి దారి కనిపెట్టలేదు. ఈ థియరీ చాలా క్రేజీగా ఉంది, దీన్ని ప్రూవ్ చేయగలమో లేదో కూడా నాకు తెలియదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.